నమస్కారం. పరిష్కార మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షక మహాశైలకు శ్రేయాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు సాముద్రిక, జ్యోతిష్య, వాస్తు, మంత్ర, యంత్ర, నవరత్న మూలిక మరియు రుద్రాక్ష శాస్త్ర అన్వేషకులు శ్రీ సాయి దత్తానంద గురుగారు మనతో పాటున్నారు. వారిని అడిగి పరిష్కార మార్గాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, చాలామంది వీధిపోటు అంటుంటారు. వీధిపోటులో ఇల్లు కట్టుకున్న వారికి కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమంది ఏమో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడము, మళ్ళీ అదే ఇంటిని అమ్ముకోవడము, ఇలాంటివి ఎన్నో సమస్యలు, ప్రాణహానిలు కూడా జరుగుతూ ఉంటాయి. దానికి ఎలా పరిష్కార మార్గాలు ఏంటి ప్రేక్షకులకు తెలియజేస్తారు. ఓం గురుదేవ దత్త దత్త దత్త. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం గ్లీం గ్లం గం గణేశాయ నే నమః. వరవర వరధ సర్వజనమ శమన స్వ శమన స్వ శమన స్వ. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సౌంద్రాం దత్తాత్రేయాయ నే నమః. ఓం గురుదేవ దత్త 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 దత్త. ఓం క్రీం 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 క్రీం. ఓం భద్రకాళి ఇంద్రకాళి వజ్రకాళి దేహి పరమేశ్వరి. ఓం శాంభవి సర్వజనమ శమన స్వ శమన స్వ శమన స్వ. ఓం చక్ 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 జ్వాల 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 నరసింహాయ లక్ష్మీ నరసింహాయ కర్షయామ కర్షయామ కర్షయామ. ఓం గురుదేవ దత్త దత్త దత్త. ఓం రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్. ఓం మాతృదేవో భవ. ఓం పితృదేవో భవ. ఓం ఆచార్య దేవో భవ. ఓం గురుదేవ దత్త దత్త దత్త. అమ్మ మాధవి, వాస్తు లోపల ఒక విభాగము వీధిపోట్లు అనేది ఒక సబ్జెక్టు. అయితే ఈ వీధిపోట్లు అనేది ఇంటికి ఉత్తరం వీధిపోటు, దక్షిణం వీధిపోటు, తూర్పు వీధిపోటు, తూర్పు ఈశాన్య వీధిపోటు, తూర్పు ఆగ్నేయ వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు, ఈ విధంగా వీధిపోట్లు అంటుంటారు. అయితే ఈ వీధిపోట్లకు ఏం చేస్తారంటే గణపతి విగ్రహాన్ని పెడుతుంటారు దానికి ఆపోజిట్లో. తప్పు అది పెట్టకూడదు. అయితే ఎందుకు తప్పు అంటే గణపతి విగ్రహము మన ఇంటిలో పడి చూడాలి, కానీ వీధికి చూస్తే తప్పు. మీరు ఏ విగ్రహం పెట్టినా రోజు పూజ చేసుకోవాలి. అయితే మీరు ఆ విగ్రహాన్ని పెట్టేసి ఎప్పుడో పండుగ అప్పుడు ఎప్పుడో దీపం పెట్టి అది అగరబత్తులు చూపిస్తుంటారు, ఆ దుమ్ము పట్టి. అయితే ఈ వీధి పోటు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వీధి గుండా వచ్చే గాలి మొత్తం ఆ ఇంటిలోపడికి దొరపడుతుంది. అందుకని చెప్పేసి సైంటిఫిక్గా ఈ వీధిపోటు ఉన్న ఇండ్లు మంచిది కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి మైండ్లు చక్కగా పనిచేయక ఆర్థిక సమస్యలు వస్తాయని వీధిపోటు ఇండ్లు తీసుకోకూడదని చెప్తారు. అయితే ఈ వీధిపోటు ఏంటంటే ఆ స్ట్రీట్ గాలి మొత్తం ఇంట్లోకి దూరపడుతుంది. అయితే వీడు ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి అయితే వీధిపోటు ఉండడో గణేషుని పెడతాడు. గణేషుని పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ విగ్రహానికి ఆ చెత్త చెదారం అంతా వీధుల నుంచి కొట్టుకొచ్చి విగ్రహం మీద పడుతుంది. తప్పు కదా. అందుకని ఏం చేయాలంటే మీకు ఎంత విగ్రహం పెట్టాలనుకుంటే మాత్రం మీ ఇంటి లోపల పెట్టుకోండి, అదే వీపు మాత్రం వీధి పోటుకు ఉండాలి గణేశుడిది. అయితే ఈ ఇప్పుడు ఉత్తర వీధిపోటు అంటారు, దక్షిణ వీధిపోటు అంటారు, పరమర వీధిపోటు అంటారు. ఏ వీధిపోటు అయినా వీధిపోటే, మాకు ఈశాన్య వీధిపోటు ఉంది మంచిదట అంటారు. కాదు, వీధిపోటు అంటే డైరెక్ట్గా ఒక స్ట్రీట్ నుంచి తోవ వచ్చేసి అక్కడ ఆల్ట్ అవుతుంది, డెడ్ ఎండ్ అన్నమాట. ఆ డెడ్ ఎండ్ లోపలనే దీన్ని వీధిపోటు అంటారు. అక్కడి నుంచి ప్యాసేజ్ ఉండదు, దానికి వీళ్ళది ముఖం ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే వీధిపోటులల్లో స్ట్రీట్ అది మన షాపులు ఉన్నట్టయితే చాలా శ్రేష్టం. ఎందుకు శ్రేష్టం అంటే షాప్ అనేది వీడు వస్తాడు, వీళ్ళు రూట్ మిస్ అయ్యి వస్తాడు, ఈ రూట్ ఎటో పోతుంది అనుకొని వస్తాడు, ఆడికి వచ్చేవరకు డెడ్ ఎండ్ అవుతుంది. అప్పుడు ఏముంటుంది, ఆడ షాప్ ఉంటుంది, ఈ రూట్ పోదా అంటే పో సరేలే కానీ ఒక సిగరెట్ అంటారు, సరేలే కానీ ఒక అది అని చెప్పేసి ఏదో తీసుకొని తినేసి పోతుంటాడు. అంటే మీకు కస్టమర్ వచ్చినట్టే కదా. ఈ డెడ్ ఎండ్ ఉన్నదాన్నే వీధిపోటు అంటాడు. ఆ డెడ్ ఎండ్ దగ్గర మీకు ఎక్కడ ఉన్నా సరే బిల్డింగ్ కట్టుకుంటే ఆ వీధిపోటుకు గణేషుని పెట్టే బదులు షటర్ వేయండి. షటర్ వేసినట్టయితే మీకు బెనిఫిట్ ఉంటుంది, ఏ చిన్న షాప్ పెట్టుకున్నా నడుస్తుంది. ఆడ గణేషుని పెట్టి మీరు ఆ ప్రహరీ గోడ గణేషుని అంటించి లేకుంటే టైల్ పెట్టి లేకుంటే విగ్రహాలు పెట్టడం తప్పు. అయితే తాంత్రిక క్రియ ద్వారా ఒకటి విధానం ఉంది, ఎక్కడైతే వీధిపోటు ఉందో అక్కడ కొత్త కుండ తీసుకురావాలి. కొత్త కుండ లోపల ఏం చేయాలంటే ఒక పసుపు కొమ్ములు ఇన్ని వేయాలి. పసుపు కొమ్ములు జిల్లేడు, తెల్ల జిల్లేడు వేరు, తెల్ల జిల్లేడు వేరు, అది కూడా ఉత్తరం సైడ్ పాకిందే తీసుకోవాలి.
తీసుకొని దాని లోపల వేయాలి అయితే ఈ తెల్ల జిల్లడు వేరేసినము పసుపు కుంబలేసినము ఒక తేనె బాటిల్ పెట్టాలి ఒక నెయ్యి ఆవు నెయ్యి బాటిల్ పెట్టాలి దాని లోపల దాంట్లో తెల్ల ఆవాలు పోయాలి అష్టగంధం ఒక డబ్బా పోసేసాలి దాని లోపల అయితే ఇవి పోసిన తర్వాత దాంట్లో మేడి ఆకులు వేయాలి ఔదుంబర వృక్షం అంటారు మేడి చెట్టు దాని ఆకులు వేయాలి అయితే వేసిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని నిండా కుంకుమ పసుపుతోటి నింపేసేయాలి దాంట్లో ఇది ఆర్ మన పచ్చకర్పూరం వేయాలి లోపల ఈ కుంకుమ పసుపులనే కలిపేసేయాలి ఎందుకంటే పురుగు పట్టకుండా వేసేసి కొన్ని రుద్రాక్షలు ఉంటాయి రుద్రాక్షలు కూడా వేసేయాలి దాని లోపల వేసి దీన్ని లోపల ఇంకోటి కూడా వేసుకోవచ్చు మీకు మామూలు పసుపు కొమ్ములు కాక నల్ల పసుపు కొమ్ములు వస్తాయి నల్ల పసుపు కొమ్మ అంటే దీని లోపల నలుపు ఉంటుంది అన్నమాట ఈ పసుపు కొమ్ము లోపల నలుపు వస్తుంది బ్లూ కలర్ వస్తుంది పచ్చగా ఉండదు ఇది వేస్తే ఇంకా శ్రేష్టం ఇది దొరకనట్టయితే మా దగ్గర ఉంటుంది పంపిస్తాం అయితే ఈ నల్ల పసుపు కొమ్ము ఈ విధంగా ఉంటుంది ఇది కూడా దాంట్లో వేస్తే పవర్ఫుల్ ఈ తాంత్రిక క్రియలో నల్ల పసుపు కొమ్ము చాలా పవర్ఫుల్ ఉంటుంది మేము సాధకులు అయితే వాళ్ళకు సాధకులకు చెప్తున్నా నేను ఈ నల్ల పసుపు కొమ్ము తావీసు లోపల ఇంత ముక్క పెట్టియండి ఎవరికైనా చాలా పనిచేస్తుంది అయితే ఈ కుండ లోపల నల్ల పసుపు కొమ్ము వేయండి వేసిన తర్వాత దీన్ని మూత ఒకటి దాని మట్టి మూత పెట్టేసేసి దానికి ఒక గుడ్డ కట్టేసేసి ఆ వీధి పోటు ఎక్కడైతుందో అక్కడనే పాతి పెట్టండి రోడ్డు మీద ఇంట్లో కాదు రోడ్డు మీద పాతి పెట్టేసి మళ్ళీ ఎప్పటిలాగా సిమెంట్ వేసేసేయండి రోడ్డు క్లియర్ చేసేయండి ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే ఈ గణేషుని పెట్టడం మాత్రము మా పెట్టుకున్నట్టయితే ఇంటి లోపలికి పెట్టుకోవాలి ఈపు మాత్రం ఈ వీధి పోటుకు ఉండాలి ఇది ఎప్పుడైతే మనం ఈ బుడ్డి పెట్టమోకుండా మీకు ఇంటి లోపల ఇలాంటి దోషాలు రావు అయితే ఆ వీధి పోటు ఉన్న దగ్గర కొందరు ఏం చేస్తారు కిటికీలు చిన్న చిన్న విండోస్లు పెడతారు పెట్టకూడదు అసలు ఆ వీధి పోటు ఉన్న దగ్గర ఏ రకమైన విండోస్ కానీ జాలీలు కానీ ఎలివేషన్ వచ్చడానికి కానీ అదే మన గాలి రావడానికి కానీ ఎగ్జాస్టర్లు కానీ అటువంటివి పెట్టకూడదు అయితే మీకు వీధి పోటు ఉన్న ఇండ్లకు మాత్రము షటల్ వేసుకోండి నేను చెప్పిన క్రియ ఏదైతుందో ఈ కుండ దాంట్లో తయారు చేసుకునే విధానం చెప్పిన కదా అది పాతి పెట్టండి వీధి పోటు ఏ వీధి పోటు అయినా దోషమే ఆ వీధి పోటు మంచిది ఈ వీధి పోటు మంచిది కాదు అనే సిస్టమ్ లేదు ఏ వీధి పోటు అయినా దోషమే కాబట్టి అక్కడ షటర్ వేయండి షటర్ వీలు కనుక్కుంటే విండోస్ పెట్టకండి ఈ తాంత్రికమైన ఈ భాండం కుండ పెట్టేసేయండి పెట్టి మళ్ళీ ఎప్పటిలా క్లియర్ చేయండి వీధి పోటు క్లియర్ జై గురుదత్తం ఓకే గురుగారు వీధి పోటు ఉన్న వారికి ఎలాంటి హామీ అంటే వారికి అపోహలు తొలగించడానికి చాలా చక్కని పరిష్కార మార్గం సూచించారు ధన్యవాదాలు చూశారు కదండి ఇవాళ పరిష్కార మార్గంలో వీధి పోటు గురించి గురుగారు చక్కగా తెలియజేశారు వీధి పోటు గృహం ఎవరికైతే ఉందో వారు గురుగారు చెప్పిన సమస్య పరిష్కారాన్ని మీరు కూడా తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడతారని ఆశిస్తున్నాము ఇది ఇవాళ పరిష్కార మార్గం కార్యక్రమం తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు